మెదక్ జిల్లా రామాయంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి 1960 బి గ్రేడ్ ధాన్యానికి 1940 రూపాయలు ధర నిర్ణయించిన మేరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తెలిపారు. రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తెలిపారు. బీజేపీ ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే రైతు దీక్ష పేరిట డ్రామాలు చేస్తోందని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ 6 సంవత్సరాలుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఏర్పాటు చేసి జిల్లాకు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంట కొనడం జరుగుతా ఉంది. అంటే చిత్తశుద్ధి గల వ్యక్తి గౌరవ చేశారు కాబట్టి దాన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మరి అలాంటి దీక్షలు మానండి, దొంగ దీక్షలు మానండి. రైతు పంట చేతికి వచ్చే ముందే దీక్ష చేస్తే మీకేమన్నా ఇంత ఎన్నికలలో ఏమన్నా రాజకీయం చేయడం కోసం అది ఉంటుండేమో. కేవలం రాజకీయ దీక్షలు చేస్తున్నారు, రైతు మీద ప్రేమతోని కాదు. రైతు మీద ప్రేమతో దీక్ష చేస్తే వేరే రకంగా ఉంటుంది. రాజకీయ దీక్షలు చేస్తుండ్రు, ఎన్నికల దీక్షలు చేస్తుండ్రు. పంట కొనుగోలు కేంద్రాలు అనేది 6 సంవత్సరాలుగా కేసీఆర్ గారు పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను ఒంటరి ఉన్నాడు. ఆల్రెడీ ఒక 10 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభమైనాయి. ఇప్పుడు ఎందుకు దీక్షలు? అంటే కేవలం డ్రామాలు, రాజకీయాల కోసం, ఎన్నికల కోసం డ్రామాలు చేసేది బీజేపీ పార్టీ. కేంద్ర ప్రభుత్వం కొనాల్సిన బాధ్యత, కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా పంటను కొనాల్సిన బాధ్యతను తప్పించుకొని కేంద్ర ప్రభుత్వం కొనకుండా దీక్షలు చేస్తూ ఆ బాధ్యత వాళ్ళు మోయకుండా రాష్ట్ర ప్రభుత్వాల మీద వృద్ధి ప్రక్రియ మొదలు పెడతా ఉన్నారు వాళ్ళు. అంటే రైతన్నంటే పట్టింపు లేని కేంద్ర ప్రభుత్వం, రైతన్నంటే ఇష్టం లేని కేంద్ర ప్రభుత్వం, రైతన్నల మీద సాగు చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని రేపు కరెంటు విషయంలో కావచ్చు, మార్కెట్ యార్డ్ల విషయంలో కావచ్చు, పంట కొనుగోళ్ల విషయంలో కావచ్చు, మరి ఎఫ్సిఐ ద్వారా కొనకుండా ఇబ్బంది పెట్టే చట్టాలు వాళ్ళు తెస్తారట. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు పంట కొని మరి డబ్బులు రైతులకు 3-4 రోజులు రైతుల ఖాతాలు వేస్తూ రైతులను ఆదుకోవాలని చూస్తూ మరి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసి కొనుగోలు కేంద్రాలతో పంట కొంటా ఉంటే మరి ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగించే విధంగా వాళ్ళు దీక్షలు చేస్తున్నారు. ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. రేపు రిజల్ట్ తెలుస్తుంది మీకు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలు చైతన్యవంతులు, వాళ్ళకి అర్థమైపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఏంది, కేంద్ర ప్రభుత్వం ఏంది అని అర్థమైపోయింది. కాబట్టి కేసీఆర్ గారి మీద నమ్మకం కొద్ది హుజూరాబాద్ లో వచ్చిన పంట విషయం కావచ్చు, వాళ్ళ రైతులకు కేసీఆర్ చూపించిన ప్రేమ విషయంలో రేపు వాళ్ళు మంచి నిర్ణయం చేసుకొని కేసీఆర్ గారిని తప్పకుండా రేపు గెలిపించబోతా ఉన్నారు. ఆ రిజల్టే, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి మీకు కాబట్టి అట్లా దీక్షలు చేస్తున్నారు, మీరు ఇట్లా నాటకాలు ఆడుతున్నారు కాబట్టి అవన్నీ ఏవి చెల్లవు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు, వాళ్ళకు పాలేందో నీళ్ళేందో తెలుసు. కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది, కేసీఆర్ గారి మీద బలమైన నమ్మకంతో వాళ్ళందరూ రేపు మంచి నిర్ణయించి మంచి మెజార్టీతో టీఆర్ఎస్ పెట్టి గెలవబోతున్నారు.